హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి, వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా, టేస్టీగా అండ్ క్విక్గా అయిపోయే దొండకాయ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి, పోపు దినుసులు, కరివేపాకు అండ్ ఆనియన్స్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని, ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా ఉడికాక నెక్స్ట్ టమాటోస్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ టమాటోస్లోకి కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, టమాటోస్ సాఫ్ట్గా ఉడికాక దొండకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ అందులోకి సాల్ట్ వేసుకొని, కారం వేసుకొని, తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే పర్ఫెక్ట్గా దొండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏందో చూద్దాం. దొండకాయ తింటే అందరూ మతిమరుపు వస్తుంది, చదువుకునే మర్చిపోతూ ఉంటారు, అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. దొండకాయ తినడం వల్ల జ్ఞాపక శక్తి వస్తుంది, అలాగే పిల్లలలో లెర్నింగ్ పవర్ చాలా పెరుగుతుంది. కర్రీని జాగ్రత్తగా కుక్ చేసుకుని మంచి హెల్త్ బెనిఫిట్స్ని అయితే మీరు పొందొచ్చు. ఫ్రైలు, డీప్ ఫ్రైలు కాకుండా సింపుల్గా అండ్ ఈజీగా క్విక్గా అయిపోయే ఈ కర్రీ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. నేను ఒకటేసారి దొండకాయ కర్రీ అలాగే రైస్ కూడా వండేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంది దొండకాయ కర్రీ, మీరు కూడా టేస్ట్ చేసి, ఇలా వండుకొని ఒకసారి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.